इधर గ్రూప్ వైజ్ వస్తే తొందర వేసుకుంటే తొందర అయిపోతుంది మంచిగా ఇంటికి వస్తాను ప్రొద్దున 6 5 వరకు వస్తాను ఫస్ట్ ఎస్టిల్ చేసాం సార్ మళ్ళీ ఇప్పుడు కెనాల్స్ ప్రయారిటీ పెట్టిన తర్వాత మొత్తం కెనాల్స్ 40 కెనాల్స్ క్లియర్ मुख्यमंत्री गारे मंत्री वील चूसकोम अखड़ पैन उपयोग इधर मुगर सर दिपाल
జయశంకర్ స్టాచ్యూ ఐఎన్ఏఆర్ బిల్డింగ్ కేసీఆర్ గారు ఇంత సడపి ఏమంటే మీరు వేస్తారు సంతోషం అక్కడ కాస్ కాపాలి మనం కాంగ్రెస్ నాకు యువత ఇస్తాడు నువ్వు వస్తున్నా పైసలు ఇస్తాను ఎక్కడ పోతాను గౌరవ గ్రామ సర్పంచ్ శ్రీమతి గడ్డం సరోజరాజు గారిని గౌరవ ఎంపీ శ్రీ మంగళారెడ్డి మహేష్ గారిని ఆహ్వానిస్తున్నాము. గౌరవ జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కాంప్లెక్స్ చైర్మన్ శ్రీ సందీప్ రావు గారిని దేశానికి అభినయంగా ఆహ్వానిస్తున్నాము. గౌరవ కలెక్టర్ గారిని పల్లె ప్రగతి స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీలోని జగిత్యాల రూరల్ మండల్ నర్సింగాపూర్ గ్రామానికి ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మరియు వివిధ కార్యక్రమాల అమలును పర్సనల్ గా చూడడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవ మంత్రి గారు, మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్, అలానే స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు డాక్టర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అటు పల్లెల్లో కానీ ఇటు పట్టణాల్లో కానీ టేకప్ చేయడం జరిగింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాలోని 380 గ్రామ పంచాయతీలలో అలానే 5 మున్సిపాలిటీలలో ఈ యొక్క కార్యక్రమం అటు అధికారులు ఇటు గౌరవ ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మనకున్న సిబ్బందితో పాటు అదనంగా మెషినరీని కానీ అదనంగా లేబర్ని కానీ పెట్టి ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగిన మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమాలు కావచ్చు, ఈ సంవత్సరం జనవరిలో జరిగిన సెకండ్ ఫేజ్ కానీ, ఇప్పుడు తీసుకున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలో ఈ యొక్క కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ల ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు అదనంగా 3800 మంది గ్రామాలలో అలానే ప్రతి ఒక్క మున్సిపాలిటీలో 35 నుంచి 40 మంది వరకు అడిషనల్ మెషినరీ తీసుకొని ప్రయారిటీ ఐటమ్స్ ఏవైతే రాబో వానాకాలంలో ఈ అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాల్సిన ప్రయారిటీ ఐటమ్స్ లైక్ డ్రైన్స్ క్లీనింగ్ కానీ, రోడ్ స్వీపింగ్, చెత్త చెదారం కానీ క్లీన్ చేసే కార్యక్రమాన్ని టేకప్ చేసి కార్యక్రమం టేకప్ చేశాం సార్. దాన్ని అందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, ముఖ్యంగా కరోనా దృష్ట్యా ఈ పారిశుద్ధ్యంపై స్పెషల్ ఫోకస్ చేసి అన్ని గ్రామాల్లో ఇది టేకప్ చేశాం సార్. ఈ రోజుకి అది క్లోజ్ అవుతున్నప్పటికీ గ్రామం వారీగా అవసరమైన చోట ఇంకా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాల్సి వస్తే డెఫినెట్గా దీన్ని కంటిన్యూ చేస్తామని హామీ ఇస్తూ ఈ ఆల్మోస్ట్ 369 వర్క్స్ 3,08,00,000 వ్యయంతో ఈ కెనాల్స్ క్లీనింగ్, ఎందుకంటే కొంత టైలెండ్ ఏరియాలో ఉండే గ్రామాలని కూడా టేకప్ చేసుకొని ఎక్కడెక్కడైతే కెనాల్స్ ఉన్నాయో, మేజర్ కెనాల్స్ కావచ్చు, అటు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఫీడర్ ఛానల్స్ కావచ్చు, వాటినింటినీ కూడా ఈజెస్ తోటి టైఅప్ చేసి ఈ వర్క్స్ని టేకప్ చేసాము సార్. దాన్ని కూడా ఇప్పుడు పర్సనల్గా చూశారు. సో దాని ద్వారా గ్రామంలో ఉండే ఉపాధి హామీ కూలీలు ఊరి దగ్గరలోనే పని దొరకడంతో పాటు ఆ యొక్క రైతులకు నీళ్లు కూడా ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ చివరి ఆయకట్టు ఏరియాస్లో కూడా నీళ్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా టేకప్ చేశాము సార్. శ్రీమతి సరోజన మల్లారెడ్డి గారికి, ఎంపీటీసీ గారికి చాలా సంతోషం. గౌరవ పెద్దలు శ్రీ దయాకర్ రావు గారు,
నిన్న రాత్రి లేట్ గా చెప్పినా గానీ జగిత్యాల నియోజకవర్గానికి రావడం దాంట్లో భాగంగా స్వయాన వారు గ్రామంలో జరుగుతున్న ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ పల్లె ప్రగతి ప్రోగ్రామ్ అదే విధంగా ఎమ్ఎల్ఆర్జీఎస్ లో జరుగుతున్న కెనాల్స్ క్లీనింగ్ రోడ్ల పక్కన ఉన్న ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా వారు తప్పక సంతృప్తి చెందిరాలని భావిస్తున్నాను ఎందుకంటే గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ గారు డిఆర్డిఓ పీడి గారు మండల వివిధ అధికారులందరూ అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాం ఎందుకంటే జగిత్యాల ఒక కమాండ్ ఏరియా గ్రామ గ్రామాల కెనాల్ ఉన్నాయి అయినా కానీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు వెళ్ళని పరిస్థితి మనం చాలా సార్లు చూసాం అలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం గౌరవ మంత్రులు కొప్పుల విశ్వనారాయణ గారు సమీక్ష చేయడం జరిగింది వారి సూచన మేరకు ముఖ్యమంత్రి గారు సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇక్కడ మేము జడ్పి చైర్మన్ గారు మండల అధ్యక్షులం గ్రామ స్థాయి వరకు కూడా అన్ని మండలాల్లో సమీక్షలు ఏర్పాటు చేసుకొని ఒక మంచి ప్రణాళిక బద్దం వెళ్తా ఉన్నాం మన దాంట్లో భాగంగా వాళ్ళ కెనాలన్నీ కూడా శుభ్రం కాబడుతున్నాయి అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ కార్యక్రమం దాంట్లో ఎన్నో చెరువులు మనం చేసుకున్నాం వాటిలో కూడా మళ్ళీ కొంత బుషెస్ రావడం లేదా సీటు రావడం అయితే కూడా నిన్న పురల్ల గ్రామం ఇట్లాంటి గ్రామాలలో ఇవాళ సిల్ట్ రిమూవల్ బుష్ క్లియరెన్స్ కూడా జరుగుతూ ఉంది అంటే పంట పొలాలలోకి వెళ్లే కాలువలను చెరువులను కెనాల్ కాలువలు అన్నిటి కూడా యుద్ధ ప్రాతిపదికన చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా పల్లె ప్రాంతంలో భాగంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈసారి మళ్ళీ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అటు పట్టణంలో పట్టణ ప్రగతి పల్లెల్లో పల్లె ప్రగతి కార్యక్రమం చేసుకుంటూ గ్రామాలలో పరిశుభ్రత పైన అవగాహన తీసుకొస్తూ గ్రామ సర్పంచులు మిగతా అధికారులు మిగతా హోదాలని వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ శుభ్ర కార్యక్రమం చేపడుతూ ఉన్నారు మరి అలాంటి కార్యక్రమంలో మరి గౌరవ మంత్రివర్యులు ఇది 2వ సారి రావడం పోయినసారి కూడా హరితహారం కార్యక్రమంలో వచ్చి కల్లెడ గ్రామంలో పర్యవేక్షించడం జరిగింది అప్పుడు నేను వేరే దేశంలో ఉండింటి అమెరికాలో ఉండింటి అప్పుడు మా జడ్పి చైర్మన్ గారు వారు గౌరవ కలెక్టర్ గారు కల్లెడ గ్రామం అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఈరోజు మళ్ళీ జగిత్యాల నియోజకవర్గం వచ్చినందుకు వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చింది కాబట్టి ఇక్కడ స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా పంచాయతీరాజ్ రోడ్ల విషయంలో పోయిన టర్ములో మరి సరిగ్గా వాటిని ప్రొజెక్ట్ చేయలేకపోయినాం ఎందుకంటే స్థానికంగా అప్పుడు నేను కొద్దిగా ఓడిపోయింది నేను చెప్పిన కొన్ని సార్లు కానీ సరైన రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయినాం ఈరోజు వారిని గౌరవ మంత్రివర్యులు ఎందుకంటే ఈ జిల్లాలో ఒకటే ఒక నియోజకవర్గంలో అప్పుడు సరైన ప్రాతినిధ్యం లేకుండే మరి ఇప్పుడు నేను వారికి గతంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసిన ఈరోజు కూడా మళ్ళీ ఇలా సభాముఖంగా వారికి నేను కొన్ని రోడ్స్ కావాలని ఇవ్వడం జరిగింది వారిని దయచేసి ఆ రోడ్స్ శాంక్షన్ చేయించాల్సిందిగా నేను వారికి సభాముఖంగా విన్నవించుకుంటా ఉన్నా గ్రామాలలో కూడా కొన్ని సీసీ రోడ్స్ ఉన్నాయి మరి చెప్పగానే ఇప్పుడే వింటూనే ఉన్నా కారులో చెప్పినా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు అధికారులకు సీసీ రోడ్లు ఎక్కువ చేయాలని చెప్పి చాలా ధన్యవాదాలు సార్ వేదిక పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఇకపోతే నీళ్ళ సమస్య కొంత ఉన్నది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి మిషన్ భగీరథ కార్యక్రమం ముఖ్యంగా ఎట్టట్లా పూర్తవుతా ఉంటే అట్టట్లా నీటి సమస్య తగ్గింది ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్స్ అయినాయి మొత్తం నియోజకవర్గంలో గత 60 ఏళ్ళలో ఎన్ని ట్యాంకులు కట్టినరు ఈ 4 ఏళ్ళలో అన్ని ట్యాంకులు కట్టింది అవన్నీ కూడా వెళ్తున్నాయి ఒక్క 3-4 చోట్ల వెళ్ళట్లేదు అవి కూడా నేను అధికారులకు చెప్పిన గౌరవ మంత్రివర్యులు ఒకసారి సమీక్షించి ఆ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని కోరుతూ అతి ముఖ్యమైన విషయం ఒకటి ఏంటంటే జగిత్యాల పట్టణానికి దగ్గరలోనే ఒక అర్బన్ హౌసింగ్ కాలనీ ఉంది మా ప్రేతమ నాయకురాలు కవిత గారు అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈవెన్ గజ్జల్లో కూడా ఇవ్వలేదు 4000 ఇళ్లకు పర్మిషన్ ఇప్పించారు పాత కూడా ఒక 1700 ఇళ్ళు ఉన్నాయి అంటే టోటల్ 5700 ఇళ్ళు అంటే దాదాపు ఒక 6000 ఇళ్ళు అంటే ఇంటికి 4 ఉన్నా కానీ 5 ఉన్నా 30000 జనాభా ఉంటుంది అక్కడికి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ గురించి ఏనాడు కూడా గత పాలకులు ఆలోచించలేదు అక్కడ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి డ్రింకింగ్ వాటర్ సప్లై
పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అక్కడికి శాంక్షన్ చేయించాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారికి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని నేను మళ్ళీ వేదికపై నుంచి వారు తెలియజేస్తున్నా. అర్బన్ హౌసింగ్ కాలనీ కూడా నీరు వచ్చే విధంగా వారు చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇంకా కొన్ని నూతనంగా కాలనీలు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు మన నర్సింగాపూర్లోనే డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాం దరూర్ శివార్లో, అక్కడికి పైప్ లైన్ ఇవ్వలేకపోయినాం. అక్కడికి కూడా అట్లాంటి చోట కూడా అదన పైప్ లైన్ శాంక్షన్ చేయించాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారి కోరుతూ మరి ఎక్కువ సమయం తీసుకోకుండా వారి ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చి ఇవాళ మన నర్సింగాపూర్ గ్రామానికి జగిత్యాల నియోజకవర్గానికి రావడం జరిగింది. వారికి సాధారణంగా ఆహ్వానం ఇప్పటికీ తెలవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏం లాభం జరుగుతుంది? అందరికీ ఒకటేసారి పనులు కావాలంటే అది భగవంతు నుంచి కూడా కాదు. కానీ ఎవరు ఏ ప్రభుత్వంలో జరుగుతున్నాయి, ఏ నాయకుని ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అనేది మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. ఏదైనా పల్లె ప్రగతి పెట్టాం. ఈ పల్లె ప్రగతి తర్వాత గతంలో సర్పంచులు ఉండేది, ఆ సర్పంచులకు డబ్బులు కూడా లేకపోయేది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి నెల 339 కోట్లు ఆ గ్రామ పంచాయతీకి నిధులు కేటాయించి గ్రామంలో పనులు చేసుకునేటట్టు అన్ని తీర్ల అధికారాలు ఇవ్వడం జరిగింది. సర్పంచ్ ఒక్కడే కాకుండా ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్ కూర్చొని డిస్కషన్ చేసుకొని పనులు చేసినట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, గ్రామాలు బాగు చేసుకున్నందుకు పల్లె ప్రగతిని గతంలో పెట్టాం. నేను కూడా ఒకసారి వచ్చిపోయాను. ఆ పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు బాగుపడ్డాయి. ఆ రిజల్ట్ ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. బయటి రాష్ట్రాలల్లో బయటి దేశాలల్లో గ్రామాలల్లో కరోనా ఎఫెక్ట్ అయింది. ఇలా మహారాష్ట్ర మన పక్కనే ఉంటుంది, కొద్ది దూరమైనా పక్క కన్నట్టే ఉంటుంది. మహారాష్ట్రలో విజృంభిస్తుంది కరోనా. మన గ్రామాలలో వస్తలేవు, నర్సింగాపురానికి వస్తలేవు. కానీ పల్లె ప్రగతి గతంలో మనం ఊళ్ళన్నీ బాగు చేసుకున్నాం కాబట్టి, ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చింది కాబట్టి డ్రైనేజ్ కానీ మురుక్కుప్పలు కానీ అన్ని బాగు చేసుకున్నాం. పల్లె ప్రగతి ద్వారా మనకంత తొందరగా మనకు వస్తలేదు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ, గ్రామాలు బాగు చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా మళ్ళీ 8 రోజులు మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. డ్రైనేజ్ కానీ ఇండ్లు కానీ క్లీన్ చేసుకున్నాం. మీ ఇంట్లో ఉంటే మీకు ఒకటే రిక్వెస్ట్, గతంలో వర్షాకాలంలో మనం అంత శుభ్రంగా లేకపోవచ్చు, కానీ ఇప్పుడు శుభ్రంగా ఉండాలి. గోడాలు ఉంటాయి, పాత గోడాలు బాత్రూమ్ పట్టుకుంటాయని తీసేసుకోవాలి. మీ ఇంట్లో సామాన్ అంతా క్లీన్ చేసుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, పాత బొందలు తీసేయాలి, మురికి కుప్పలు ఉంచొద్దు, మీ ఇళ్ళలో కూడా ఉంచొద్దు. మీకు దాని ద్వారా కరోనా కాదు, మీకు జ్వరాలు వస్తాయి, మలేరియా వచ్చి దోమలు తయారై ఆ దోమల ద్వారా జ్వరాలు వచ్చిన తర్వాత కరోనా ఈజీగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. జ్వరం అంటారంటే తగ్గిపోతుంది. మీ డాక్టర్ సంజీవ్ గారి తీరికే జ్వరం వస్తే ఏదో రూపంగా తగ్గిస్తారు. ఈ మలేరియా ద్వారా మీకు డెంగీ బాధలకి ఇట్లా వచ్చే వరకు అవి ఏదో రూపంగా తగ్గుతాయి. కానీ దాని మీద కరోనా ఎఫెక్ట్ అయితే ప్రాణానికే ముప్పు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి, మీ వార్డు శుభ్రంగా ఉంచుకోండి. సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లందరూ కూడా యాక్టివ్గా పనిచేసి ఈ వర్షాకాలంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామాలు బాగు చేసుకోమని ఈ కార్యక్రమం పెట్టింది. మీ గ్రామంలో మీరు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావటం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి మా మంత్రి గారు వస్తే అందరు అధికారులు కూడా యాక్టివ్ అవుతారు. ఇంకా అదో ఏదో డబ్బులు దక్కున్నా కూడా దంచుకోవచ్చు అనే ఉద్దేశంతో మీ ఎమ్మెల్యే గారు నన్ను పట్టుబట్టి ఇక్కడ ఆపి పిలవటం జరిగింది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన ప్రాణాలు కాపాడుకున్నందుకు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉద్దేశం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఉండాలి, మా దేశం అంతా అల్లకల్లోలం అవుతుంది. వేరే దేశాలల్లో శవాలు కుప్పలు కుప్పలు పడి ఉన్నాయి. అమెరికాలలో కీస్ట్రోడ్ కూడా లేడు. మన ముఖ్యమంత్రి గారు కొంత శ్రద్ధ తీసుకోవటం వల్ల కొంత మనకు తగ్గింది. కానీ బయటి రాష్ట్రాల నుంచి వచ్చేలతో మొదలు ఢిల్లీ సంఘటనతో వచ్చింది, అంతకన్నా మొదలు వేరే దేశాల నుంచి వచ్చిన తోటి కొద్దిగా వచ్చింది, అది కంట్రోల్ చేశాము.
ఢిల్లీ వాళ్ళతో మనం పోయిన వాళ్ళ మీటింగ్ పోయిన వాళ్ళతో అది కంట్రోల్ చేసిన ఇప్పుడు వచ్చేది ఏంటి అనుకుంటారు మహారాష్ట్ర కోసం మన దగ్గర బతుకు తీరు కోసం పోయిన వాళ్ళంతా ఆ మహారాష్ట్ర బయట రాష్ట్రాల నుంచి వలస కూలీలు కేంద్ర ప్రభుత్వం అనుమతించే వారికే వాళ్ళ ద్వారా మనకు మళ్ళా మొదలైతారు ఈ మొదలైనా కూడా మనం కాపాడుకునేందుకు తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలి గుంపులు గుంపులుగా కూడదు ఇయాలి ఇంత గుంపు కూడినన్నా కూడా నాకు బాధే అనిపిస్తాను మీ సంజయ్ ఇంత మంది గుడబెట్టి కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పోగుడుతోటే స్నానం చేయాలి ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకునే ఏర్పాటు చేసుకోవాలి మీరు ఇంటికి పోతుంటే స్నానం చేయాలి గంట గంటకు ఎక్కడ ముట్టుకున్నా తాకినా ఈ చేతులు సబ్బెట్టి కడుక్కోవాలి మీరు మీరు ఒకటే పరిశం తగ్గు మీరు సంజయ్ గారు చెప్పొచ్చు డాక్టర్ గారు పరిశం తగ్గుబట్టి వాళ్ళకు కరోనా ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది వేణిలు దాగి ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని మన కడుపులో మిషన్ భగవంతుడు మంచి మిషన్ ఇచ్చింది ఇది కడుపులో ఉన్న మిషన్ యశుని మిషన్ అనుకుంటారు ఇనుము వేసిన పిండి పిండి చేసే మిషన్ మనకు బొక్కలు గిక్కలు పిండి చేసి కిందికి పంపిస్తుంది మనకు తెలుసు అసలు మిషన్ భగవంతుడు ఇచ్చాడు ఈ గొంతుల కరోనా తడితేనే ఇబ్బంది ఆ కరోనా గొంతులో తట్టకుండా మీరు వేణిలు దాటితే కడుపులో పడితే ఆ మిషన్ పిండి చేసి కిందికి మారుతుంది కరోనా ఆ జాగ్రత్తలన్నీ కూడా వైద్య ఏర్పాటు దయచేసి మనం తినే తిండి మంచిది మనకి ఈజీగా దాకది మన ఎందుకంటే మన తాతల తండ్రులంతా కూడా పసుపు అల్లం శుంఠి కారం ఇవన్నీ తింటాం మన బలమైన భక్తులై ఆ ఎందుకంటే మన తాతల తండ్రులు ఇచ్చారు అందుకే అంత తొందరగా దాకలేదని తిరగబీకపోతుంది తిరగకపోతుంది కొంత జాగ్రత్తలు ఉండే ఏర్పాటు మనం చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా ఈ సందర్భం ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుకుంటాడు నాకు డబ్బులు కాదు ముఖ్యం ఆదాయం పైన పర్వాలేదు నా ప్రజలు బతకాలని కోరుకున్న ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రం ఆదాయాల మీద పర్వాలేదు నా ప్రజలు బతకాలి నా జనం బతకాలని కోరుకున్న వ్యక్తి దేశంలో పట్టే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండస్ట్రీలు బంద్ అయినాయి మళ్ళా పంట ఇబ్బంది అవుతుందని ఇవాళ రైతుల కోసం ఎన్ని చేసిండో ఒకసారి గుర్తు పెట్టుకోండి 30,000 కోట్లు ఖర్చు పెట్టి ఇలా ధాన్యం మొక్కలు కనుగోలు చేసిన సంగతి మీకు గుర్తు చేస్తున్నా ఇంకా కొన్ని ఇబ్బంది ఉన్న ధాన్యం కనుగోలు కాడ లారీలు దొరకలే ఎన్ని బ్యాచ్ దొరకలే రైస్ మిల్లులు సహకరించలే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ కరోనా ఎఫెక్ట్ లో కొన్ని ఇబ్బంది ఉన్నా కూడా అతి కష్టంగా కొంతవరకు మనం 90% సక్సెస్ అయినాం బయట ఎంతున్నాయి బయట రాష్ట్రాలలో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లోపల 1200 కింటా కూడా ఒడ్లు ఒడ్డు కొట్టలేడా కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు 1800 చిల్లలకు ఇలా మన బియ్యం మన ఒడ్లు కొట్టున్న సంగతి మీకు గుర్తు చేస్తున్న రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మక్కలు బయట రాష్ట్రాలలో 1000 రూపాయల కింటా ఉన్నది మనం 1700 చిల్లలకు మక్కలు కొంటున్నాం ఏని మీరు గుర్తుపెట్టుకోవాలి రైతుల కోసం కేసీఆర్ గారు చేసిన పనులను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి కరెంట్ ఇచ్చారు ఇదివరకు కూడా ఇచ్చారు కరెంట్ గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు ఎంత ఇచ్చినా 3 గంటలు 4 గంటలు 5 గంటలు అవి మోటార్లు కలిపేది స్టార్టర్లు కలిపేది ట్రాన్స్ఫారాలు కలిపే కరెంట్ ఇచ్చేది నేను జగిత్యాలకి పనులకు వస్తే ఆ జగిత్యాల సెంటర్ల మాకు కరెంట్ వస్తలేదని ధర్నానే ఉపడేది జగిత్యాల ఇప్పుడు ఒక్క ధర్నా కరెంట్ కోసం కూడా చేస్తాడా ఎరువుల కోసం ధర్నా చేసేది కరెంట్ కోసం జగిత్యాలకు ధర్నా చేసేది ఈ ఒక్క ధర్నా లేకుండా 24 గంటలు కరెంట్ ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ కాదు ఒక్కసారి మనం ఒక్కసారి గుండె మీద చేసుకుని అందరూ కూడా ఆలోచన కరెంట్ వాళ్ళకు ఫ్రీగా కరెంట్ కాదు మీ ఇంటి కరెంట్ లెక్కేసుకుంటే తెలుస్తుంది ఇంటి కట్టే కరెంట్ ఒక్కొక్క మోటార్కు సంవత్సరానికి 6 రైతులకు కరెంట్ ఇచ్చాం నీళ్లు కూడా కాలుష్యం చేయబట్టి మన కట్టు వచ్చినాయి మీకు ఇక ఎస్ఆర్ఎస్ నీళ్లు ఫుల్ కొత్తాయి అటు కిందికి పోయేది కాబట్టి ఇదారు కిందికి పోయేది కాబట్టి మళ్ళీ ఇక కిందికంతా కూడా కాళేశ్వర నీళ్ళు వదిలిపెట్టి ఏర్పాటు చేస్తున్నాం మీ ఫుల్గా వచ్చి ఏర్పాటు చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు మనం అన్ని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడు రైతుల కోసమే పెద్ద పీట వేస్తున్నాం మేము క్యాబినెట్ మీటింగ్ లో డిస్కషన్ వచ్చింది ప్రతి నెల 15,000 కోట్లు ఆదాయం వస్తుంది ఈ ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు ఇవన్నీ నడిస్తే అన్ని మూతబడ్డాయి కాబట్టి ఆ 15,000 ఆదాయం దాని 2 నెలల బట్టి 3 నెలల బట్టి 4 నెలల బట్టి ఎంత వచ్చిందో ఏట పోయినసారి
నూట పది కోట్లు వచ్చింది. 15,000 కోట్లు ఎక్కడ, 110 కోట్లు ఎక్కడ? కోట్లయితే జీతాల మందం కూడా రాలే. 110 కోట్లు వచ్చినా ముఖ్యమంత్రి గారు రైతుల కాడ అన్యాయం చేయొద్దని, రైతు బంధు పైసారు 5,000 ఇస్తే ఇంకా 2,000 ఇంకా కొంతమందికి రాలేదని, 7,000 కోట్లు అప్పు తీసుకొచ్చి రైతులకు రైతు బంధు ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ గారు అనేది గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తున్నాను. ఇంత కష్టకాలంలో రైతు బంధు ఇచ్చాడు, పోయినసారి కొంతమందికి రాలేదని అధికారులకు ఆదేశించి ఒక్క రైతుకు రాకుండా ఉంటే యాక్షన్ తీసుకుంటాను కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. రైతు బంధు ఇచ్చాడు, రైతు రుణమాఫీ కూడా ఈ కష్టకాలంలో ఉందని మేము అనుకున్న మనసులా. కానీ ముఖ్యమంత్రి గారి కష్టకాలంలో ఇవ్వాలి రైతులకు అని 25 లోపల ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేసేందుకు 1,200 కోట్లు కూడా రిలీజ్ చేశాడు, అప్పు తీసుకొచ్చి. కష్టకాలంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు రైతుల కోసం కూడా ఎక్కడ కూడా అన్యాయం చేయొద్దు అని ఇంకా 10 రూపాయలు ఎక్కియాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడు. మనకు ఇంకా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, నేను చాలా హ్యాపీగా పడ్డా. ఉపాధ్యాయుని పథకం నాదే, కరువు పని నాదే. మన ముఖ్యమంత్రి గారు చెప్పాడు ప్రత్యేకంగా నన్ను పిలిచి, కరువు పని ఎట్టి పరిస్థితుల్లో కాలువలు చేయించు అన్నాడు. కాలువలే చేయించు, కాలువలన్నీ కూలిపోయినాయి. ఎప్పుడో చేసిన కాలువలు అన్ని మట్టి పడ్డాయి, చెత్త పడ్డాయి, అది కూలిపోయినాయి, అది చేయించమని నన్ను 4 రోజుల కిందనే నాతో చెప్పాడు. కానీ మీ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు పాపం 2 నెలల బట్టి చేస్తున్నారట. మీ కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాలువలను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బయట వాళ్లకు మినిమం 150 నుంచి 200 పడాలని చెప్పాడు, తక్కువ తక్కువ. కానీ మీ కలెక్టర్ గారు, మీ ఎమ్మెల్యే గారు వీడికి వచ్చిన తర్వాత ఎంత పడుతుందని వాళ్ళ కూలోనే అడిగాను. వీళ్ళు తప్పు చెప్పాడు, ఎక్కువ చెప్తే సారే అని అనుకుంటాడు, కట్ చేస్తలేవని మీ ఎమ్మెల్యే గారు పెద్ద తక్కువ చెప్పాడు. ఎంత పడుతుంది అంటే 200 పడుతుంది అన్నారు. 230 పడుతుంది అంటే ఎక్కడ కట్ చేస్తాడు, భయపడి 200 చెప్పాడు. నేను వాళ్ళని అడిగిన కూలీలో ఎంత పడుతుంది అంటే 230 పడుతుందని సంతోషంగా చెప్పారు కూలి వాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను హర్షిస్తున్నా. పడాలి, వాళ్ళు బతకాలి. కష్టకాలంలో కరువు పనిచేసే ముఖ్యమంత్రి గారు కూడా కోరుకునేది అదే, ఇలా రైతులు బతకాలి, కూలీలు బతకాలి. ఒక మంచి ఆలోచనతో జగిత్యాల కాన్స్టిట్యూన్సీ లో మీ ఎమ్మెల్యే గారు అంటే గతంలో జగిత్యాల కాన్స్టిట్యూన్సీ కూడా ఊగడంపుడు ఉపన్యాసాలు ఉండేవి, కానీ పని కింద ఏముండకపోయేది. మంచి మనిషి వచ్చాడు, మేము పూర్తి సపోర్ట్ ఉంటాం. నేను ఇక్కడ సిబ్బంది కానీ నేను కార్యకర్తలందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా, మన ముఖ్యమంత్రి గారు బాగా పనిచేసే వాళ్ళకు ప్రోత్సహిస్తున్నాడు. మీ ఎమ్మెల్యే గారు కూడా కుట్రలు కుతంత్రాలు లేని మనిషి, పేరు మనిషి నాకు తెలుసు. మొదటి నుంచి కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా డాక్టర్ సాహెబ్తో నాకు చాలా ఆ కుటుంబంతో మంచి స్నేహితం ఉన్నది, బంధువుత్వం కూడా ఉన్నది. మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మేము మీకు పూర్తిగా అండర్ ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నువ్వు అనుకున్న రోడ్లు కానీ, నువ్వు ఇచ్చిన గ్రామ పంచాయతీ కానీ, సీసీ రోడ్లు కానీ మొత్తం మంజూరు చేయించే బాధ్యత ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి మొత్తం మంజూరు చేయించే బాధ్యత నాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చి పాల్గొన్న మీ అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేడం సంతోషం.